శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలుగు వారికి రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని చరిత్ర మరిచిపోలేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన కలెక్టర్. రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు ముఖద్వారం నుంచే కష్టాలు. రోగులను తీసుకొచ్చే వాహనాలను అనుమతించకుండా వారిని ఇబ్బంది పాల్చేస్తున్నారని ప్రజల ఆవేదన. అట్టహాసంగా టినీబెల్స్ ప్లే స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్లే స్కూల్ విజయవంతంగా కొనసాగుతుందన్న డైరెక్టర్ సుజిత. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రుల ఉనికి అభివృద్ధి కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన గొప్ప త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, స్వాతంత్ర సముపార్జనలో గాంధీ మహాత్మునికి శిష్యునిగా స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర సాధనకు ఎనలేని కృషి చేశారన్నారు. అప్పటి సమాజంలో నెలకొన్న పరిస్థితులకు వ్యతిరేకంగా సంఘ సంస్కరణల కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు నేటి తరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పిడతల నిరంజన్ రెడ్డి, ఒంగోలు తహసీల్దార్ చిరంజీవితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ప్రక్రియలో మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి స్వాతంత్ర సాధనలో కృషి చేయడమే కాకుండా సంఘాన్ని సంస్కరించాలి, ముఖ్యంగా నాటి సమాజంలో షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ పీపుల్ అందరికీ ఆ రోజున సాంఘిక పరంగా ఉన్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దేవాలయాల్లో ప్రవేశం కొరకు కూడా కృషి చేసి సంఘాన్ని సంస్కరించాలన్నటువంటి దిశగా కూడా ఆయన పనిచేశారు. మరి ఆయన జీవిత చరమాంకంలో వయసు మీరినప్పటికీ కూడా ఆంధ్రులకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఉంటే తప్ప వాళ్లకు గుర్తింపు ఉండదు, అభివృద్ధి జరగదు అనే విషయాన్ని స్వాతంత్రం వచ్చిన వెంటనే గుర్తెరిగి మరి ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉన్నటువంటి ఆంధ్ర భాగాన్ని మరి తమిళుల యొక్క పరిపాలన నుంచి విడగొట్టాలని చెప్పి ఆమరణ దీక్షకు పూనుకొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఆంధ్రులకి ఈ రోజున దేశంలో ప్రపంచంలో ఒక ఉనికిని చాటడానికి గుర్తింపును తెచ్చుకోవడానికి ఆయన ప్రాణాన్నే త్యాగం చేశారు. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల్ని ఈ రోజున మనం గుర్తు చేసుకుని ఆయన చూపినటువంటి మార్గాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకొని ఆ స్ఫూర్తితో మనం కూడా మనకు తోచినంత శక్తి మేరకి ఆ దిశగా మనం కూడా నడిస్తే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తూ, అమరజీవి పొట్టి శ్రీరాములు వారి 120వ జయంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్స్ ఒంగోలు శాఖ మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానంతో భాషా ప్రయోక్త రాష్ట్రంగా తెలుగు మాట్లాడే వారిని కూర్చి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిందని, వారిని మనం స్మరించుకుంటూ వారి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి భావితరాలకు మార్గనిర్దేశం చేయాలని ఈ సందర్భంగా వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఎయిమ్స్ జాతీయ అధ్యక్షులు రాధారామణ గుప్తా, ఎయిమ్స్ ఒంగోలు అధ్యక్షులు తుమ్మపూడి బుచ్చిబాబు, కార్యదర్శి నేరళ శ్రీనివాసరావు, వాసు క్లబ్ రీజన్ చైర్మన్ గుర్రం రంగనాథ్, జోన్ చైర్మన్ కెఎన్ శివనారాయణ, వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు తుమ్మపూడి ఏడికొండలు, కార్యదర్శి పేర్ల మురళీకృష్ణ, కోశాధికారి చిన్ని శ్రీనివాసులు, కొత్త సీతారామస్వామి, మద్దాలి సురేష్, గుర్రం కృష్ణ, రాము ధనిశెట్టి తదితరులు పాల్గొన్నారు. తెచ్చి
వచ్చిన స్వతంత్రం తెలుగు వారి ఉనికి లేక ఆంధ్రులకొక స్వంత రాష్ట్రం అన్నది కావాలని నిజాయితీ త్యాగంతో నిరాహార దీక్ష చేసి ప్రాణాలను రాష్ట్ర నిర్మాణానికి ధారవోసి అమరజీవి అయినాడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రజాతి పలికెను అతనికి జోహారులు. అమరజీవి అయినాడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రజాతి పలికెను అతనికి జోహారులు. పుట్టి శ్రీరాములు 119వ జయంతి వేడుకలు మన వాసవి క్లబ్ వారిని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు అధికారికంగా వాసవి క్లబ్ వారిని చేయమని చెప్పినందుకు వాసవి క్లబ్ను ఇంత గుర్తించిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అమర్జీవి పుట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మన శివాలయం దగ్గర అమర్జీవి పుట్టి శ్రీరాములు వారి విగ్రహానికి వాసవి క్లబ్ వారు మరియు ఏమ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి పలువురు వాసవి క్లబ్ మెంబర్సు ప్రెసిడెంట్సు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 119వ జయంతిని పురస్కరించుకొని మన తాతా బిల్డింగ్స్ వద్ద గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి యొక్క ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ వారికి అంజలి ఘటిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు శాఖ మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ మరియు వాసవి క్లబ్ కేసీఎఫ్ యూత్ సభ్యులం ఇక్కడ వీరికి పూలమాలలు వేసి వీరికి అంజలి ఘటిస్తున్నాం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 119వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనము ఇదివరకు తమిళనాడు రాష్ట్రంలో సంయుక్తంగా ఉన్నాము. మాకు తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 46 రోజులు ఆమర నిరాహారదీక్ష చేసి తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతులను మేము గుర్తు చేసుకుంటున్నాము. వారి యొక్క త్యాగాలను గవర్నమెంట్ కూడా గుర్తించి రాబోయే తరాల వారికి మన యొక్క మహాత్ముల యొక్క చరిత్రలను పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్చి భావి తరాల వారికి వారి యొక్క జీవిత చరిత్రను తెలపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం గారిని మేము ఇలాంటి మహాత్ముల యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చవలసిందిగా కోరుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆయన త్యాగాలను నేటితరం ఆచరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇడపలపాటి హేమంత్ కుమార్, రాష్ట్ర ఈసీ మెంబర్ కగ్గా దేవ, ఒంగోలు పట్టణ నాయకులు కత్తి ప్రసాద్, కోనంకి ప్రసాద్, రమ్య శ్రీను, ఒంగోలు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు ఈ దేశం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా ధారపోశారు. అటువంటి వ్యక్తి, అటువంటి వారి ఆశయాలు మనం అందరం రాబోయే భావితరాలన్నీ అందరూ కూడా వాళ్ళు మార్గదర్శకంగా తీసుకోవాలి, వారిని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషనర్ను పావుగా కలుపుకొని ఎన్నికలను నిలుపుదల చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి ఆరోపించారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదల చేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా రాష్ట్రంలో కరోనా వైరస్ అడ్డుపెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయడాన్ని ఖండించారు. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరపల్లి అంజిరెడ్డి, జానీ, మీరావళి, మధుతో పాటు పలువురు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఇస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు గారు తను నియమించినటువంటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పావుగా ఉపయోగించి ఎన్నికలు వాయిదా వేయటం దారుణం.
ఎందుకంటే మార్చి 31 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుండి మనకు రావాల్సినటువంటి 5,800 కోట్లు అనేవి వస్తాయన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి కన్నా తన స్వార్థమే ముఖ్యం. కాబట్టే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటువంటి 5,800 కోట్లు రాకుండా అడ్డుకొని అభివృద్ధి నిరోధకుడిగా మిగిలిపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి కేవలము తన స్వార్థమే ముఖ్యమన్నమాట. కరోనా వైరస్ను కేవలము బూచిగా చూపించారు. కేవలం మన రాష్ట్రంలో 1 లేదా 2 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి, కానీ కరోనా వలన ఎన్నికలు వాయిదా వేయిస్తున్నామని చెప్పడం, కమిషన్ గారు ద్వారా ఎన్నికలు వాయిదా వేయించడము సిగ్గుచేటు. మన రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా కూడా నారావారి వైరస్ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం నాయకులకే నమ్మకం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేక టీడీపీ పార్టీలో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని అనేక మంది రాష్ట్ర నాయకులు టీడీపీ నీడి వైఎస్ఆర్సీపీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలైనటువంటి వల్లభలేని వంశీ కానీ, మద్దాలి గిరి కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి గారు కానీ ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయడం అనేది అభినందనీయం. అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీకి మూల స్తంభాలుగా నిలిచినటువంటి రామసుబ్బారెడ్డి గారు కానీ, అదేవిధంగా రసూల్ గారు కానీ, అదేవిధంగా మన జిల్లా కనుక తీసుకుంటే కరణం వెంకటేష్ గారు కానీ, అదేవిధంగా డొక్క మాణికవర ప్రసాదు మొదలైనటువంటి అనేక స్థాయి నాయకులందరూ టీడీపీని వదిలి వైఎస్ఆర్సీపీలో చేరడం జరుగుతుంది. రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకం అధిక అభివృద్ధిని చూసి రాష్ట్రంలో సాంస్థిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం 50%కు మించి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ఎక్కడ ప్రజల్లో నిలవలేకపోతుందో, ప్రజలు ఆ పార్టీని ఆశ్రయించుకుంటారని పక్కా ప్లాన్ వేసి చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎలక్షన్ ఈసీని పణంగా పెట్టి ఎలక్షన్ వాయిదా వేయించడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రజలను పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాజకీయం శాశ్వతం కాదని, అధికారం ఎల్లకాలం ఉండదని, ఈరోజు అధికారం ఉందని ఏదో చేస్తూ పోయి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ పోతే రేపు అధికారం పోయాక చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఒంగోలు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నగర పార్టీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు అయినప్పటి నుండి రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులు ప్రతి ఒక్కరూ పరిశీలించాలన్నారు. ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలు చేసినప్పటికీ పోటీలో నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. చాలా చోట్ల బెదిరింపులతో ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నేరుగా బెదిరించిన సంఘటనలు ఉన్నాయని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఐక్యతతో ఉండి అధికార పార్టీ పెట్టే ఇబ్బందులను సమిష్టిగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని, మీకు అండగా తెలుగుదేశం నాయకులు ఉంటారని తెలిపారు. ఈ ఎన్నికలు ఏ విధంగా జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. ఎన్నికల పరిస్థితులు, అధికారులు, పోలీసు వాళ్ళు వీళ్ళని పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేయటం కూడా చూస్తూ ఉన్నాం మనం. కొన్ని ప్రాంతాల్లో అయితే బెదిరించి వాళ్ళందరినీ కూడా విత్డ్రాల్ చేపించి ఈరోజు ఎంపీటీసీలు కూడా, అదేవిధంగా జడ్పీటీసీలు కూడా ఏకీకృతం చేసుకోవటం కూడా మన జిల్లాలో కూడా జరిగింది, రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. కొంతమంది దగ్గర నామినేషన్ వేయటానికి పోతుంటేనే వాళ్ళ దగ్గర అంతా కూడా వాళ్ళ దగ్గర పీక్కొని వాళ్ళని చింపేసి నామినేషనే వేయకుండా ఆ విధమైన దౌర్జన్యాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చూసాం. ఈరోజు నాయకులు వస్తే నాయకులకి కార్లు బాగాలు కొట్టడం, వాళ్ళు హత్యలు చేసే పరిస్థితులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో మన ఎన్నికల సమయంలో మనం కూడా చూసాం. అనేక సమస్యలు మధ్య ఈరోజు ఎన్నికలు జరపాలనే ఒక నిశ్చయంతో ఈరోజు మంత్రులు ఉంటే చేతగాని మంత్రులు ఏదైనా 10 మందికి ఉపయోగపెడదామనేది లేకుండా స్వయంగా మంత్రులే
క్యాండిడేట్లకు కూడా ఫోన్లు చేసి క్యాండిడేట్లను కూడా బెదిరించే పరిస్థితుల్లో ఈరోజు మన జిల్లాలో కూడా మనం చూసాం. ఈరోజు మార్కాపురంలో కూడా ఒక చైర్మన్ని అభ్యర్థిగా పెడితే ఆ చైర్మన్ ఇద్దరు మంత్రులు పట్టి ఫోన్ చేసి మీ వ్యాపారాలు ఉన్నాయి, నీ అంతు చూస్తా, నీ మీద కేసులు పెడతావని చెప్పేసి అతను భయపెడితే అతను సెల్ కూడా ఆపేసుకొని అతను మళ్ళీ నామినేషన్ కూడా ఇవ్వకుండా కనపడకుండా పోవటం కూడా జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ బలమైన కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ తర్వాత అంత కార్యకర్తల శక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం జెండాను అధికారంలో ఉంచేందుకు కార్యకర్తలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటారన్నారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టం తెచ్చామని ప్రభుత్వం చెబుతుంది, కానీ నామినేషన్ కూడా వేసేందుకు మహిళలు వెళ్తుంటే జరిగిన దాడులు అన్నీ ఇన్ని కావని, దీనికి కారకులైన ఎలాంటి చర్యలు లేవన్నారు. కరోనా వైరస్కు ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తంగా ఉంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పారాసిటమాల్తో నయం చేయవచ్చు అనే మాటలు విస్మయాన్ని కలిగిస్తున్నాయన్నారు. నేను అన్ని విధాలా జెన్యున్ గా ఉన్న అప్లికేషన్ ద్వారా కూడా వాళ్ళు నాకు రిసీవింగ్ కాపీ నా చేతికి ఇస్తున్నప్పుడు బలవంతంగా అన్ని లేనివన్నీ మాట్లాడి 2 నిమిషాల్లో ఆందోళనలు సృష్టించి ఆ కాపీ కూడా ఎత్తుకొని పోయి ఎవరు కూడా సమాధానం ఇవ్వకపోతే అందరూ నా మహిళలు కానివ్వండి, అదేవిధంగా పార్టీ కానివ్వండి, అందరూ సపోర్ట్ కావండి, రాత్రి 8:30 వరకు కూడా పోరాడినా కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాలేదు, నాకు వాళ్ళు ఎటువంటి కాపీ కూడా ఇవ్వలేదు, ఎందుకు రిజెక్ట్ చేశామో కూడా ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. కాబట్టి ఒక్కటే, మనం ధైర్యంగా ముందు అడుగు వేసాము, ఆ వేసిన అడుగు ఎక్కడా కూడా మనం వెనక్కి పోము. అదేవిధంగా మనకు అందరికీ కూడా పార్టీ అండగా ఉంది. ఎన్ని ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ తరఫున 50 డివిజన్లో నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అలాగే 2 మండలాలు, ఇది చిన్న విషయం మాత్రం కాదు, రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికలు, ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బాగాలే, మీ అందరికీ తెలియదని కాదు. కాంగ్రెస్ పార్టీ గత అనేక దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించింది, బలమైనటువంటి ఓటర్లు కలిగినటువంటి పార్టీ. ఓటర్లలో మార్పు వస్తే పార్టీ ఈ రాష్ట్రంలో మనుగడ లేకుండా, ఓటర్లు తమ అభిప్రాయాలని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు, అందువలన కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలిపాయి. తెలుగుదేశం పార్టీ అలా కాదు, కార్యకర్తలు బలమైనటువంటి కార్యకర్తల వ్యవస్థ కలిగినటువంటి పార్టీ. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ తర్వాత బలమైన కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని మనం గర్వంగా చెప్పచ్చు. ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో పారాసెట్మాల్ తోటో బ్లీచింగ్ పౌడర్ తోటో కరోనా వైరస్ పోయిందని చెప్పడం అనేది ప్రపంచమంతా యుద్ధం ప్రకటించి దీని మీద ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనా వైరస్ మీద పోరాడుతూ ఉంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా దొంగ తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కేసుల పేరుతోటో లేకపోతే ఇంకొక ఇబ్బందులు గురి చేసి అనేక రకాలుగా జంజాయి కేసు పెడతామనో లేకపోతే పాత కేసులు తిరుగుదోడతామనో లేకపోతే ఆర్థిక మూలాలు దెబ్బతీస్తామని చెప్పి బెదిరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విత్డ్రాయల్స్ ప్రక్రియ చేస్తూ ఉన్నారు. దీని అంతటి కూడా మనం అందరం కూడా ధైర్యంగా పోరాడాలి. మనం కనుక ఇప్పుడు కనుక ఓటేసి ఎలక్షన్ లో కనుక ఏముందిలే, స్థానిక ఎలక్షన్ లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేస్తే మనం పనులు చేయించుకోవచ్చు కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు, అది చాలా తప్పు. ఈ రోజు కనుక మీరు ఓటేశారంటే మీ ఓటు ఒక అవినీతిని సపోర్ట్ చేసినట్టు అనే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచకాలను సపోర్ట్ చేసినట్టు అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. మీరు కనుక ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీకి ఓటేశారంటే ఎవరో మా అన్న నుంచి ఉన్నాడు, మా అక్క నుంచి ఉన్నాడు, లేకపోతే మా కులవాళ్ళ నుంచి ఉన్నారు, ఇంకో రకంగా నుంచి ఉన్నారు, లేకపోతే ఆయన పలకరించలేదు, ఈయన పలకరించలేదు, నాకు ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు అని అనుకోకండి. ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి, ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయం, అరాచకం మొత్తం మీ గడప తొక్కలేదు, మీ ఇంటి తలుపు తట్టలేదు అనుకోబాకండి. మీరు కనుక ఈ రోజు ఈ విధంగా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తే, తెలుగుదేశానికి సపోర్ట్ చేయకపోతే, మన ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకునే ప్రయత్నం కనుక మీరు చేయకపోయినట్లయితే ఆ అరాచకం మీ ఇంటి వరకు వస్తుంది. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఏ విధమైనటువంటి చర్య ఈ యొక్క ముఖ్యమంత్రి మరి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ
ఈరోజు అన్యాయంగా అక్రమంగా రాజ్యాంగబద్ధ విలువల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని కూడా, ఏదైతే రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ని, ఎలక్షన్ కమిషనర్ మీద కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, మరి అటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక రాజ్యాంగబద్ధ విలువలు తెలియనటువంటి వ్యక్తులు ఇటువంటి పరిపాలనలో మనం ఉండడం మనం మన ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఏదైతేనేవి కరోనా వైరస్ గురించి కూడా తెలియకుండా కరోనా వైరస్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే విపత్తు ఉందో అది కూడా తెలియకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మన దురదృష్టకరం. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, దాయినేని ధర్మ, యువత అధ్యక్షులు కరిముల్లా, కొఠారి శ్రీనివాసరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, పెళ్లూరి చిన్నవెంకటేశ్వర్లు, రాజవిమల్, శశికాంత భూషణ్, కొల్లిపల్లి సురేష్, చిడుతోటి నరసమ్మ, పసుపులేటి సునీత, ఆర్ల వెంకటరత్నం, అల్టి భవాని, కుసుమకుమారితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు రిమ్స్కు ప్రతినిత్యం ఎంతోమంది రోగులు వస్తూ ఉంటారు. వారిలో వయోవృద్ధులు ఎక్కువగా ఉంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు వారి వారి ఆరోగ్య సమస్యల కోసం రిమ్స్ ఆసుపత్రికి వస్తుంటారు. లోపల వైద్యం మాట ఎలా ఉన్నా వారికి ఆసుపత్రి ముఖద్వారం నుండే కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వారు ప్రయాణించి వచ్చిన ఆటో లేదా మరే ఇతర వాహనమైనా ముఖద్వారం వద్ద ఆగిపోవాల్సిందే. అసలు కష్టం ఇక్కడ నుండే వారికి ప్రారంభమవుతుంది. ఒక పక్క వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులు ఆసుపత్రి లోపలికి చేరుకోవాలంటే 4-5 ఫర్లాంగులు నడిచి రావాల్సిందే. రోగులతో పాటు సహాయకులుగా వచ్చేవారు ఎలాగూ నడుస్తారు, కానీ రోగులు ఎలా నడుస్తారన్న కనీస జ్ఞానం ఆసుపత్రి సిబ్బందికి లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లోడిని తీసుకొని ఇంజెక్షన్ చేయించుకోవడానికి వచ్చామండి, లోపలికి వెళ్ళనీయడం లేదు, ఇక్కడే ఆపేస్తున్నారు, గేట్ లోపలికి రానియట్లేదు, ఆటో అక్కడే ఆపేస్తున్నారు. బయట ఎండలో ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి చిన్న పిల్లోడు? జ్వరం ఉంది, అది ఇబ్బందిగా ఉంది. ఎండ కూడా ఎక్కువ ఉంది కదా, కొంచెం అక్కడ దాకా తీసుకెళ్తామంటే రావట్లేదు ఆటో. అదే బాబు ఇబ్బంది పడుతున్నాడు అండి, ఎండ ఎక్కువ ఉంది, జ్వరం వచ్చింది బాబుకి. ఇలా చేస్తే ఎలాగండి, బాబుని పట్టుకుని అక్కడ దూరం వెళ్ళేసరికి ఎండ, మళ్ళీ ఫీవర్ ఉన్న బాబుకి ఎండ తగిలితే ఎలాగుంటుంది? ఆటోలో ఏమో లోన్కి రాపిట్లేదు, అక్కడే ఆపిస్తున్నారు, ఇబ్బందే కదా ఇది. ఇలా చేస్తే ఎలాగా, ప్రతి ఒక్కరైనా ఇబ్బంది పడతారు కదా చంటి పిల్లల్ని తెచ్చేవాళ్ళు. ఎండలు మొదలయ్యి వాటి ప్రతాపం చూపిస్తూ ఉంటే జ్వరం వచ్చిన వారు, గర్భవతులు, బాలింతలు ఇలా ఒకరేమిటి ఎలాంటి రోగంతో బాధపడుతున్న వారైనా 15 నిమిషాలు కాలినడకతో ఆసుపత్రికి చేరుకోవాల్సిందే. ఈ సమస్యను జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ట్రాఫిక్ డిఎస్పీల దృష్టికి తీసుకువెళ్లగా వారు ఆసుపత్రి ఆర్ఎంతో చర్చించి వాహనాలను అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. వారి మాటలకు తలూపిన ఆర్ఎం 2 రోజులు కాగానే మరలా వాహనాలను రిమ్స్లోకి అనుమతించడం మానేశారని ప్రజలు తెలిపారు. పేషెంట్ని తీసుకొని వచ్చాను, అతను నడవలేనంటే అక్కడికి తీసుకెళ్తానన్నాను. వాళ్ళ ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపాలి అని చెప్పి వాదన వేసుకుంటున్నారు. నాకన్నా ముందు బండి వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళని లోపలికి పంపించారు, నన్ను లోపలి పంపి అట్లా లోపలికి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తే అటు రిటర్న్లో బండి ఆపేశారు. రిటర్న్లో బండి ఆపేసి మా సార్ వాళ్ళు వస్తారు ఆగు అది అని చెప్పి వాదన వేసుకుంటున్నారు. పేషెంట్లను లోపలికి తీసుకెళ్ళాలి కదా సార్, పేషెంట్ లోపలికి తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, నడవలేని వాళ్ళు ఉంటారు హాస్పిటల్ లోపలికి వెళ్ళాలి కదా. గతంలో రిమ్స్ ఆవరణలో 40 ఆటోల స్టాండ్ ఉండేది. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్కు, ఆటో డ్రైవర్లకు పొసగక ఆ స్టాండ్ను తీసివేశారు. ఎవరైతే ఆటో డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులకు డబ్బిస్తారో వారి వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారని, ఆటో డ్రైవర్లను మాత్రమే అనుమతిస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఆటోలు పెట్టుకొని 40 మందిని యూనియన్గా ఏర్పడి తోలుకుంటున్నామండి. గత 2020 జనవరి నుంచి మమ్మల్ని కొత్తగా వచ్చిన ఆర్ఎం గారు మీరు ఆటోలు పెట్టడానికి ఇక్కడ లేదు, ఇక్కడ అసలు ఇక్కడ ఇల్లీగల్ ఇది, మీరు ఆటోలు పెట్టి నడుపుకోవడము అనేసి మమ్మల్ని బయటికి పంపించారు సార్. పంపించినప్పటి నుంచి మేము కొంతమంది ఉండి మినిస్టర్ గారు సానుకూలంగా స్పందిస్తారు, ఆయన కాడికి వెళ్ళి అడగనని అక్కడ వాళ్ళే చెప్పారు. సరే అని చెప్పేసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. మినిస్టర్ గారు సార్ని పిలిపించారు, ఆయన అక్కడ ఉండేసేమో సార్ నేను పెట్టేస్తాను అది ఇదని చెప్తున్నారు, ఇక్కడికి వచ్చినాక మీకు అసలు అవకాశం లేదు, నేను పెట్టేవను, మీరు ఇమీడియట్లీ బయటికి వెళ్ళిపోండి అది ఇది అనేసి మమ్మల్ని ఖచ్చితంగా ఇది 3 నెలలు అండి. ఇప్పుడు దాకా మేము అందరి చుట్టూ వాళ్ళ చుట్టూ వెళ్ళి తిరగడం, అక్కడికి వెళ్తేనేమో పెట్టిస్తానన్నాం, ఇక్కడికి వచ్చి నాకేమో ప్లేస్ లేదు, మీకు ఎవరు అవకాశం అది ఇదని చెప్పేసి మమ్మల్ని ఇది లేకుండా చేశారు. ఇన్ని సంవత్సరాలు మా మీద ఎవరెవరో ఏదో చెప్తున్నారు, వీళ్ళ వల్ల కంప్లైంట్స్ ఉన్నాయని, ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే మేము 40 మంది బయటికి వెళ్ళిపోతాం సార్. మా మీద కొంతమంది మమ్మల్ని ఇక్కడ డబ్బులు అడిగారు,
అవి ఇవ్వనందుకు వాళ్ళ పర్సనల్గా అడిగారు. అవి ఇవ్వనందుకు మా మీద ఆర్ఎంఓ గారికి లేనిపోయినాయి చెప్పేసి మమ్మల్ని బయటికి చేయించారండి. సార్ జనాల్ని వచ్చి దించి వెళ్ళిపోతుంటారు. కొంతమంది కాడ మేము అనవసరం డబ్బులు కూడా తీసుకోము. అతను పరిస్థితి చూసి డబ్బులు లేవన్నాడు. బాగలేని పరిస్థితి ఉంటే మేము మా వాళ్ళు కలుపుకొని ఎంతో ఛార్జీలుగా ఇచ్చేసి అన్నం పెట్టి పంపించే రోజులు కూడా ఉన్నాయి సార్ మేము చేసినవి. కానీ కొంతమందికి డబ్బులు అడిగిన ఒక్క కారణం చేత మేము ఇవ్వనందుకు వాళ్ళు మామూలుగా లీగల్గా అడుగుంటే ఇచ్చేసేవాళ్ళం. ఇల్లీగల్గా అడిగారు, మేము ఒప్పుకోలేదు. దాని గురించి మా మీద కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరు ఆర్ఎం గారు, ఎంపీ గారు ముందే చెప్పారు ఇలాగా మన వ్యక్తి ఇలాగా సార్ వాళ్ళు తను అడగండి అని. లేకపోతే మాకు ఇట్లా ఆ వ్యక్తి పేరు చెప్పకుండా ఉంటే మాకు ఇంత అనుమానం వచ్చేది కాదు. ఆ వ్యక్తి పేరు చెప్పండి, అతను మాకు ఇంతకుముందు డబ్బులు అడుగున్నాడు కాబట్టి మేము చెప్పగలిగి. ఇప్పుడు ఇదిగోండి సార్, అది ఖాళీ స్థలము, అక్కడ పెట్టుకుని ఒక ఆటో అక్కడ పెట్టుకుని మేము తోలుకునే వాళ్ళమండి ఎవరికి ఇబ్బంది లేకుండా. 2013 నుంచి ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఫామ్ చేసుకొని అప్పట్లో డైరెక్టర్ గారైన అంజయ్ గారు ద్వారా అతను సార్ని అడిగి ఆర్ఎంఓ గారిని అందరిని అడిగి అప్పట్లో స్టాండ్ ఏర్పాటు చేశాను సార్. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపలికి తీసుకెళ్ళి ప్రయాణికులను దింపడము, అక్కడి నుంచి నడవలేని వాళ్ళని తీసుకెళ్ళి డిపో దగ్గర దింపడము, ఇలా డైలీ మా జీవనం సాగిస్తున్నాం సార్. అదేవిధంగా అన్ని ఆటోలు నడవలేని పేషెంట్లు వచ్చిన ప్రతి ఆటోని మేమే దగ్గరుండి లోపలికి పంపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి పేషెంట్లకు కానీ ప్రయాణికులకు కానీ ఇటు పక్క సిబ్బందికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం సార్. తర్వాత వచ్చిన మస్తాన్ రావు డైరెక్టర్ గారు కూడా మాకు చాలా అనుకూలంగా ప్లేస్ చూపించి జాగ్రత్తగా తోలుకోండి అని చెప్పారు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్ఎంఓ గారు మీకు అవకాశం లేదు, గవర్నమెంట్ ల్యాండ్లో మీరు ఆటోలు పెట్టడానికి లేదని చెప్పారు సార్. మేము అదేవిధంగా వెళ్ళి మినిస్టర్ గారిని గెలిచాం సార్. మినిస్టర్ గారు వచ్చేసి ఇబ్బంది లేదమ్మా, మీరు ఒక పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి, సిబ్బందికి కానీ ప్రయాణికులకు కానీ ఇబ్బంది లేకుండా చేసుకున్నాను అని చెప్పారు సార్. అలాగే అని చెప్పాము. కానీ ఇక్కడికి వచ్చి నాకు ఆర్ఎంఓ గారు మాత్రం మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎంపీ దగ్గరికి వెళ్ళినా ఎటువంటి లాభం లేదు, మీరు లోపలికి రాకూడదు అంటున్నారు సార్. అంతకుముందు ప్రతి పేషెంట్ని లోపల ఓపీ వార్డు దగ్గర దింపేవాళ్ళం సార్. ఇప్పుడు వచ్చేసి ప్రతి పేషెంట్ని గేట్ దగ్గర ఆపేస్తున్నారు సార్. గేట్ దగ్గర ఆపేసి అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడతా పేషెంట్లు లోపలికి వెళ్తున్నారు. అదేవిధంగా పేషెంట్లు ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేటప్పుడు కూడా అక్కడి నుంచి చాలా ఇబ్బందిగా నడవలేని వాళ్ళు కూడా గేట్ దగ్గరికి వచ్చి ఎక్కాల్సి వస్తుంది సార్. మాకు ఒక అవకాశం ఇచ్చి ఇదివరకు ప్లేస్లోనే తిరిగి ఆటోలు పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా పేషెంట్లకి జాగ్రత్తగా మేము గమ్యస్థానాన్ని చేరుస్తాం సార్. ఈ సమస్యపై ఆర్ఎంను వి న్యూస్ వివరణ కోరగా వివరణ ఇచ్చేందుకు ఆయన తిరస్కరించారు. ఆసుపత్రిలోకి వాహనాలను అనుమతించేది లేదని తెగేసి చెప్పారు. ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల మాటను భేకాతరు చేస్తూ ఆర్ఎం రోగులను కష్టాలకు గురి చేస్తున్నారని రోగులు వాపోయారు. రిమ్స్లోకి వాహనాలను అనుమతించకపోవడం ఒక సమస్య అయితే, రోగులను తీసుకువచ్చిన ఆటోలు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రంక్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఆ వైపుగా వాహనాలు రిమ్స్ ఆసుపత్రిని దాటి వెళ్లాలంటే 10 నిమిషాలు పైనే పడుతుందని ప్రయాణికులు తెలుపుతున్నారు. రోగులు ప్రయాణించి వచ్చే ఆటోలను లేదా మరే ఇతర వాహనాలైనా లోపలికి అనుమతికి రోగుల కనీస కష్టాలను తీర్చవలసిన అవసరం రిమ్స్ అధికారులపై ఎంతైనా ఉంది. ఒంగోలులోని సంతపేటలో గల టెనీబెల్స్ ప్లే స్కూల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకలకు ప్లే స్కూల్ డైరెక్టర్ సుజిత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యావేత్త ప్రొఫెసర్ పిహెచ్జి కృష్ణంరాజు, డాక్టర్ ప్రశాంతి, పి రాజసులోచన, దేవిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తితో పాటు జబర్దస్త్ ఫేమ్ నాగతేజ అలియాస్ బంగారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లే స్కూల్ డైరెక్టర్ సుజిత మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరణతో తమ ప్లే స్కూల్ విజయవంతంగా నడపబడుతుందన్నారు. టైనీ బెల్స్లో చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంలో ఆటపాటలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈరోజు మేము సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ యాన్యువల్ డే చేసుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సెకండ్ యానివర్సరీలోకి ఎంటర్ అవ్వడం వలన అంతా మా ఈ పేరెంట్స్ సహకారం ఎక్కువగా ఉంది.
వాళ్ళందరి కోఆపరేషన్ వలన మేము సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకోగలిగాము. ఇదేవిధంగా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలాగే నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ సంవత్సరం అంతా కూడా తల్లిదండ్రులు నాకు వాళ్ళు చేసిన ప్రోత్సాహము ఎవ్రీథింగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. నేను అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈవెంట్లో కూడా అందరూ చాలా హ్యాపీగా పాల్గొన్నారు. వాళ్ళ చిన్నపిల్లల యొక్క ఆటపాటలు వాళ్ళ వాటితో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడము, అందరూ కూడా సరదాగా గడుపుతున్నాము. ఇక్కడ చాలా బాగా ఆనందంగా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు వారికి రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని చరిత్ర మరిచిపోలేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన కలెక్టర్. రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు ముఖద్వారం నుంచే కష్టాలు. రోగులను తీసుకొచ్చే వాహనాలను అనుమతించకుండా వారిని ఇబ్బంది పాల్చేస్తున్నారని ప్రజల ఆవేదన. అట్టహాసంగా టినీబెల్స్ ప్లే స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్లే స్కూల్ విజయవంతంగా కొనసాగుతుందన్న డైరెక్టర్ సుజిత. ఇవి బులెటిన్ల విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.